చూస్తే విద్యుత్ ఒప్పందాలపై ఏపీ శాసనసభలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతుండగా పక్క వరుసలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకున్నారు. అరాచక శక్తులు అంటూ వైసీపీ సభ్యులను విమర్శించారు. ఈ వ్యాఖ్యలను వైసీపీ సభ్యులు తప్పుపట్టారు. ఆనం మాట్లాడుతూ అరాచక శక్తులు అనే పదంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని, లేకపోతే అరాచక శక్తులు అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు. ప్రతిపక్ష నాయకుడే తన పక్కకు వచ్చి నిలబడితే తాను ఏం మాట్లాడగలని అన్నారు. చంద్రబాబును తట్టుకునేంత శక్తి తనకు లేదని చెప్పారు. చంద్రబాబు పక్క వరుస నుంచి తన సీటును మరో చోటుకు మార్చాలని కోరారు వైసీపీ ఎమ్మెల్యే. మరో ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ, మంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. భయపెడితే తావు భయపడవమని చెప్పారు. ఒక పెద్ద మనిషి ఇలా ప్రవర్తించడం సబబు కాదని అన్నారు. మరోవైపు అరాచక శక్తులు అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. రిప్లైతో ఏకీభించడం లేదు, దానికి మేము నిరసన తెలియజేస్తున్నాను. మీకు మళ్ళీ అనదర్ ఫోరం లో రండి, మీకు ఇస్తానండి. అన్నాను నేను, మీరు ఖచ్చితంగా మీ ప్రొటెస్ట్ చెప్పిన అధికారం మీకు ఉంది, బట్ ప్రొటెస్ట్ పేరుతో మళ్ళీ మీరు డీటెయిల్స్ ఉండగలరు. అందుకే మీరు డీటెయిల్ గా మాట్లాడడానికే మీరు కమ్మిన అనదర్ ఫోరం. చెప్పండి రామనారాయణ రెడ్డి గారు, జరుగుతా ఉన్నాయి ఈ శాసనసభలో జరుగుతూ ఉండేదే. మరి మెగా డిఎస్సి గురించి అడిగినటువంటి సభ్యులు ఎవరైనా మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, జరుగుతూ ఉన్నాయి ఈ శాసనసభలో జరుగుతూ ఉండేదే. ఎక్కడైనా జరుగుతూ ఉంటే అరాచక శక్తులని గౌరవ సభ్యులను పట్టుకుని సాక్షాత్తు ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం గౌరవప్రదం కాదు అధ్యక్ష. అధ్యక్ష గౌరవప్రదం ప్లీజ్ 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 రెస్ట్ ఇన్ యువర్ సీట్స్ ప్లీజ్ రెస్ట్ ఇన్ యువర్ సీట్స్ రెస్టైన్ యువర్ సీట్ ప్లీజ్ ప్లీజ్ రెస్టైన్ యువర్ సీట్ చెప్పండి చెప్పండి సార్. దయచేసి మాట్లాడకపోతే ఏమవుద్దంటే, నేనేదో సభ్యులు వస్తే పర్వాలేదు మాట్లాడతా, ప్రతిపక్ష నాయకుడే నా పక్క కూర్చొని నిలబడితే నేనేం మాట్లాడగలను సార్? మీరు గమనించండి, పైన నుంచి మీరు చూస్తా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు గారు ఇక్కడికి వస్తే, నా చేతి పక్కకు వస్తే నేను మాట్లాడేంత ధైర్యం ఉందా సార్? నాకు అంత శక్తి ఉందా సార్? వారి ముందు నేను చాలా చిన్నవాడిని సార్. ఆయన వచ్చి నా పక్కన నిలబడితే నేను ఎక్కడ మాట్లాడేస్తాను? దయచేసి అరాచక శక్తులు అనేటువంటి పదం సార్, అరాచక శక్తులు అనేటువంటి పదాన్ని వారు ఉపసంహరించుకుంటే గౌరవం. రాంబాబు గారు లేకుంటే తొలగించండి సార్. మీరైనా అరాచక శక్తులు అనేటువంటి పదాన్ని తొలగించండి, లేకుంటే వారిని ఉపసంహరించమనండి. ఇది గౌరవప్రదం కాదు సార్ ఈ సభకి. ఇంత అన్యాయం అయితే ఎట్లా సార్? మరి అంత పెద్ద ఆయన వచ్చి నా పక్కన నిలబడితే నేనేం మాట్లాడతాను సార్? జరిగే పనా సార్ ఈ సభలో? ప్లీజ్ అరాచక శక్తులు, అరాచక శక్తులు అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రధాన ప్రతిపక్ష నాయకులు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆయన మాట్లాడుతూ ఉంటే పక్క సీటు ఉంటే లేచి ఇలా వచ్చి ఇది సభా సాంప్రదాయమేనా చెప్పండి, నాకు అర్థం కాదు. ఇట్ ఈస్ వెరీ సీరియస్ మ్యాటర్ నేను చెప్తున్నాను అధ్యక్ష, ఇది వెరీ సీరియస్ మ్యాటర్. వారు అడుగులు ముందుకు వేసి జెక్చర్ చేసి వారి మీదకు వస్తుంటే మీరు పిల్లకాయ కాక పెద్దకాయ ఎలా అవుతారు చెప్పని అడుగుతున్నాను నేను. మీరు పిల్లకాయ కాక పెద్దకాయ ఎలా అవుతారు? మీరు ఆ రకంగా జడ్జెస్ చేస్తుంటే ఒక శాసనసభలో నిండు సభలో మీరు ఆ విధంగా మాట్లాడటం ధర్మమేనా అధ్యక్ష? దీనికి మరి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను నేను. దీనికి తక్షణమే ప్రధాన ప్రతిపక్ష నాయకులు క్షమాపణ చెప్పవలసినటువంటి బాధ్యత ఉందని కూడా మనం చేస్తున్నాం. వారు ఆ విధంగా మాట్లాడటం ధర్మం కాదని మనం చేస్తున్నాం. ఏ మీద కలిపోతారండి, మీద కలిపోతారా? నాకు అర్థం కాలేదు. చదువు వెళ్ళలేదా? చూడండి ఒకసారి రిపీట్ చేయండి.